నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ మూసి సుందరీకరణకు కట్టుబడి ఉన్నామన్న మంత్రి సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన కేటీఆర్ కళ్యాణ లక్ష్మీ షాదీ ముబారక్ పథకాల అమలుతో బాల్య వివాహాలు అరికట్టామన్న మంత్రి గంగుల కమలాకర్ ఘనంగా సావిత్రిబాయి పూలే 125వ వర్ధంతి వేడుకలు మండలాల వ్యాప్తంగా నివాళులు అర్పించిన నేతలు నాయకులు మనోహరాబాద్ మండలంలోని కాళేశ్వరం కెనాల్ కాలువ రూటు మార్చాలంటున్న రైతులు కలెక్టర్ హరీష్ టూప్లన్ ఆదిబోయ్ శ్యామ్ ప్రకాష్ లకు వినతి పత్రం సమర్పించిన బాధితులు మూసీ సుందరీకరణకు కట్టుబడి ఉన్నామని మూసీ నది అభివృద్ధి సుందరీకరణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మూసీ నది పరివాహక ప్రాంత అభివృద్ధి పథకం కింద చేపట్టిన పనులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. మూసీ యొక్క పునరుజ్జీవం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినంత వరకు చాలా ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం అధ్యక్ష. అయితే దీని మీద మేము ఆషామాషిగా చాలా సింపుల్గా ఏదో నాలుగు వైపులా ఏదో పూతలు పూసి సుందరీకరించి దాంతో చేతులు దులిపేసుకోవాలనే ఆలోచనలో ప్రభుత్వం లేదు అధ్యక్ష. మిత్రులు, బలలా గారు చెప్పినట్టు చాలా కాంప్రిహెన్సివ్గా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో స్వయంగా వారే కూర్చొని 2014వ సంవత్సరంలో 15వ సంవత్సరంలో 2-3 సందర్భాల్లో హఫీజ్ కాంట్రాక్టర్ అనే ఒక చాలా ప్రఖ్యాతమైన ఆర్కిటెక్ట్ అధ్యక్ష, వారిని కూడా పిలిచి సమావేశాలు పెట్టి ఏ రకంగా చేస్తే ఈ ప్రాజెక్టు మనం బ్రహ్మాండంగా చేయవచ్చు, శాశ్వత పరిష్కారం చూపవచ్చు అనే ఆలోచనతో మనం చాలా వివరంగా ప్లాన్ చేసుకున్నాం అధ్యక్ష. అందులో మొట్టమొదటిది అధ్యక్ష, దేర్ ఆర్ 3 or 4 కంపోనెంట్స్ బలలా సార్. ఒకటి మొట్టమొదటిది అధ్యక్ష, మూసీలోకి ఎన్ని నాలాలు వస్తున్నాయి, ఎంత మురికి నీరు వస్తుంది వారు అడిగారు. అధ్యక్ష, హైదరాబాద్ మహానగరంలో ఉండే నాలాల సంఖ్య చాలా పెద్ద ఎత్తున ఉంది. అందులో మేజర్ నాలా సార్ 54. ఈ 54 నాలాస్ నుంచి కూడా మీరు చూస్తే 675 స్క్వేర్ కిలోమీటర్లు ఉన్న హైదరాబాద్ మహానగరం జీహెచ్ఎంసీ ఏదైతే ఉందో ఏరియా, అందులోంచి 94% సివరేజ్ 94% సివరేజ్ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ టు మూసీ. అంటే ఒక రకంగా మనకు అదృష్టం, ఒక రకంగా దురదృష్టం అధ్యక్ష. ఎందుకంటే అదృష్టం ఎందుకు అంటే నాలాస్ అన్నిటి నుంచి వచ్చే గురుత్వాకర్షణ శక్తి ద్వారా, గ్రావిటీ ద్వారా వచ్చే సివరేజ్ ఏదైతే ఉందో దాన్ని మనం మూసీని కనుక ఒకవేళ సుందరీకరించే క్రమంలో ట్రీట్మెంట్ చేస్తే శాశ్వతంగా సమస్య పరిష్కారం అయిపోతుందన్న ఆలోచన. దురదృష్టం ఏమంటే మొత్తానికి మొత్తంగా సివరేజ్ అంతా మూసీలోకి రావడం వల్ల ఆ నది కలుషితం అయిపోయింది. ఈరోజు మూసీ అంటేనే ఈ జనరేషన్ పిల్లలకి, మా జనరేషన్ కూడా మూసీ అంటే మురికి కూపం మాత్రమే అనే ఒక గుర్తులాగా మిగిలిపోయింది మూసీ నది. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్ వీ హ్యావ్ టేకెన్ ఫర్ మూసీ రిజ్యువనేషన్ సార్, 100% సివరేజ్ ట్రీట్మెంట్ తీసుకోవాలన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా 3,866 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది 100% సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల కోసం. సరళ సాగర్, కోయిల్ సాగర్ ప్రాజెక్టులను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. ఇతర దేశాలతో పోటీ పడే విధంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల వద్ద పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఈ 2 ప్రాజెక్టులను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమాధానం ఇచ్చారు. చరిత్రాత్మకమైన కట్టడాలు కావచ్చు, దేవాలయాలు కావచ్చు, జలపాతాలు కావచ్చు, అడవులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా ఒక ప్రసిద్ధిగాంచినటువంటి అధ్యక్ష. గతంలో చాలా నిర్లక్ష్యాన్ని కూడా గురైనటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఈరోజే ఒక పేపర్లో మన అనవసర తెలంగాణ పేపర్లు కూడా రాయడం జరిగింది అధ్యక్ష, పర్యాటకంలో 14.69 అభివృద్ధి అని చెప్పి. అంటే తెలంగాణ వచ్చిన నాటి నుంచి నేటి వరకు స్వదేశీ దర్శకులు కావచ్చు, విదేశస్తులు కావచ్చు, అత్యధిక సంఖ్యలో ఊహించని రీతిలో రెట్టింపు లెవెల్లో గతంలో 75 లక్షల మంది వస్తే తెలంగాణ వచ్చిన తర్వాత 3,18,00,000 మంది వరకు వచ్చినది కరోనా కన్నా ముందు అధ్యక్ష. అంటే ఒక అద్భుతంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం ప్రమోట్ చేసుకోలేకపోయినాం ఆ రోజుల్లో. దీనివల్ల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది, ఈ రాష్ట్రానికి ప్రాంతానికి పేరు వస్తుంది. కనుక ముఖ్యమంత్రి గారు మరి పర్యాటక ప్రాంతాన్ని దిద్దాలని తీరుదిద్దాలని చెప్పి కొత్తగా ఏర్పాటు చేస్తున్నటువంటి అనేక రిజర్వాయర్లను కూడా వారే స్వతహాగా ఏం చేస్తే బాగుంటుంది, ఇంటర్నేషనల్ లెవెల్లో మనం అభివృద్ధి చేసుకోవాలని చెప్పి మరి మల్లన్న సాగర్ ఇనాగరేషన్ కూడా ముఖ్యమంత్రి గారు మరి మన ఈ రాష్ట్రంతోనే పోటీ కాదు, దేశాలు ఇతర దేశాలతో పోటీ పడాలి. తెలంగాణ రాష్ట్రం ఇతర దేశాల్లో ఏ రకంగా ఉన్నాయో అధ్యయనం చేసొచ్చి దాన్ని అంత ఆ లెవెల్లో తయారు చేయాలని చెప్పి మరి ఇరిగేషన్
ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడ కడతా ఉన్నారో అక్కడ మనం తయారు చేయాలని చెప్పి పరిశ్రవ గారిని మమ్మల్ని కూడా మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అధ్యక్ష. త్వరలోనే ఈ రిజర్వాయర్లు ఏ రిజర్వాయర్ దగ్గర ఏ రకంగా చేయాలనేటువంటి దాని మీద మేము తయారు చేస్తాం. మరి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేసి కుల వృత్తుల మీద ఆధారపడిన వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నామని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. విజయ డైరీ టర్నోవర్ 750 కోట్లకు చేరిందన్నారు. 4 రూపాయల చొప్పున ప్రోత్సాహకం ఇవ్వడం వల్ల పాల రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్దిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమాధానమిచ్చారు. సోదరిమణి సునీత గారు, రమేష్ అన్న గారు చాలా అంశాలు చెప్పినప్పుడు అధ్యక్ష ఒక్కసారి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమై ఏదైతే కులవృత్తుల మీద ఆధారపడినటువంటి వాళ్లకు వెలుగు నింపాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా 2014 తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ దిశలో ఆలోచన చేసిన తర్వాత ఒకప్పుడు అధ్యక్ష కోఆపరేటివ్ డైరీస్ మీరు కూడా మంత్రిగా ఉండే అధ్యక్ష మీరు బాధ్యతలు తీసుకున్నప్పటికీ అప్పటి పరిస్థితులు కూడా మీకు తెలుసు అధ్యక్ష. సరే గతించిన ప్రభుత్వాలు ఏం చేసినాయి మన డైరీని మనకున్నటువంటి విజయ డైరీతో పాటు ఏదైతే కరీంనగర్ కానివ్వండి నల్గొండ కానివ్వండి ముల్కనూరు కానివ్వండి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు లాస్ట్కు వస్తే మీరు మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు అధ్యక్ష దీన్ని వైండప్ చేసేటువంటి పరిస్థితిలో ఉన్నమాట వాస్తవం అధ్యక్ష. ఇక చాలామంది చాలా మాట్లాడారు బయట కానీ పరిస్థితులేమో ఒకప్పుడు కరెంటు లేక నీళ్లు లేక విలవిలలాడుతున్నటువంటి రైతాంగం పాడి మీద డిపెండ్ అయ్యి అంటే ఒకవైపున పంట పాడి పంట అనేది చరిత్ర చెప్తుంది అధ్యక్ష. అయితే ఇప్పటికే చాలా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి గారి పెద్ద మనసు ఉండడం మూలాననే ఈరోజు విజయ డైరీ కానీ కోఆపరేటివ్ డైరీస్ ఇంత బ్రహ్మాండంగా ముందుకెళ్ళడానికి ఇంకా ముందుకెళ్ళాలంటే ఏమేం చేయాలనేటువంటి ఆలోచన కూడా పెద్దలందరూ చెప్పారు అధ్యక్ష. అయితే ఇప్పటికే మన యొక్క విజయ డైరీ టర్నోవర్ అధ్యక్ష 750 కోట్లకు చేరింది అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మీ షాదీ ముబారక్ పథకాలను అమలు చేయడంలో తెలంగాణలో బాల్య వివాహాలు అరికట్టగలిగామని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కళ్యాణ లక్ష్మీ షాదీ ముబారక్ పథకాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. అధ్యక్ష గౌరవ సభ్యురాలు రేఖా నాయక్ గారు అడిగారు మరి కళ్యాణ లక్ష్మీ చెక్కు పెళ్లి రోజు ఇస్తే బాగుండు కదా అని. అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం గారి ఆలోచన కానీ అదే అధ్యక్ష పెళ్లి రోజే పెళ్లి మండపంలో ఆ తల్లికి ఆ ఆడబిడ్డకు చెక్కేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి ఆలోచన కనుగా మేము వర్క్ చేస్తాం అధ్యక్ష. కానీ అధ్యక్ష ఏ రోజు కానీ ఒక పెళ్లి కన్నా ముందు ఒక 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి 15 రోజుల మధ్యన పెళ్లి కార్డు ప్రింట్ చేసుకొని ఇమ్మీడియట్గా అప్లై చేసుకుంటే 15 రోజుల లోపలే మా ప్రాసెస్ టైం అవుతుంది. అదే రోజు చెక్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష మేము కొంతమంది పెళ్లి చేసుకున్న తర్వాత 3 నెలలకు 4 నెలలకు అప్లై చేయడం జరిగింది అధ్యక్ష. ఒక ప్రొసీజర్ ఉంది అధ్యక్ష ఎంఆర్ఓ ఎంక్వైరీ ఎందుకంటే ఇందులో గతంలో ఫస్ట్లో కొంచెం ఇబ్బంది అయింది. ఎంఆర్ఓ ఆర్డీఓ ఎంక్వైరీ చేసిన తర్వాత గౌరవ శాసనసభ్యులు దాన్ని ఆమోదం తెలిపిన తర్వాత ఆమోదం తెలిపినాక మరుక్షణమే మేము చెక్ ఇస్తాం సిద్ధంగా ఉంది అధ్యక్ష. ఈ ప్రభుత్వానికి ఎలాంటి నిధులు కొరదలేదు అధ్యక్ష. ఇంతవరకు కూడా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల కోసము ప్రభుత్వంకు వచ్చిన తర్వాత వెనువెంటనే నిధులు లేక ఆగిపోయిన సమస్య లేదు అధ్యక్ష. ఎప్పుడు డిలే అవుతుందంటే పెళ్ళైన తర్వాత వారు అప్లికేషన్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ పెట్టడమే ఒక 6 నెలల తర్వాత పెట్టిన తర్వాత వాళ్ళు పెట్టినా 15 రోజుల లోపల చెక్ ఇస్తాం సార్ అధ్యక్ష. డిలే అవుతుంది గౌరవ సభ్యులు చెప్పింది డిలే ప్రభుత్వం దగ్గర లేదు అధ్యక్ష. వారు అప్లికేషన్ పెట్టడంలోనే డిలే ఉన్నది. నేను తమరు ద్వారా రిక్వెస్ట్ చేసిన గౌరవ సభ్యులకు కాదు తమరులకు ఒకటి అనౌన్స్మెంట్ చేయదు అధ్యక్ష. ఈ గ్రామంలో గ్రామ సర్పంచులు కానీ ఆ గ్రామంలో ఆ పెళ్లి ఏ టైంకో ఎప్పుడు పెట్టుకుంటుందో ఆ గ్రామ సర్పంచ్ తెలుసు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో గల పద్మశాలి సహకార సంఘంలో ఎన్నికల అధికారులు పద్మశాలి సంఘం ఎన్నికల షెడ్యూల్ ని విడుదల చేశారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 1400 దాకా పద్మశాలి ఓటర్లు ఉన్నారన్నారు. నామినేషన్ స్వీకరణ తేదీ ఈ నెల 12 నుంచి 13 వరకు ఉందని, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. 14వ తేదీన నామినేషన్ల పరిశీలన మరియు పోటీ చేసే అభ్యర్థుల జాబితాలు విడుదల చేస్తామన్నారు. 16వ తేదీన నామినేషన్ ఉపసంహరణ, 17వ తారీఖున అభ్యర్థుల తొలి జాబితా, 27 నాడు ఓటింగ్ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు గాడిపల్లి భాస్కర్, తలకొక్కుల రాజు, తలకొక్కుల లక్ష్మణ్, పెంటయ్య, ఎన్నికల నిర్వహణ కార్యనిర్వహణ అధికారి అడ్వకేట్ తలపుల రాజు మరియు పద్మశాలి సంఘం కులపెద్దలు పాల్గొన్నారు. సజావుగా ఎన్నికలు జరిగేటట్టు చూడాలి. నిరంతరం మీరైతే అందరి అభిప్రాయంతో ఏకగ్రీవ ఎన్నికలు జరపవచ్చు, లేదా పోటీ ఎన్నికలు జరపడం కూడా ఎలాంటి గొడవలు లేకుండా, కక్ష సాధింపులు లేకుండా ఎలక్షన్ సజావుగా నిర్వహిస్తానని మనం అందరం సహకరించాలని మన కుటుంబ బాంధవులందరూ కోరుతున్నాం. కుటుంబ బాంధవులు, ప్రజలందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా నేను రాష్ట్ర పద్మశాలి సంఘ ఉపాధ్యక్షుడిగా ఉండి అనేక జిల్లాల లోపల ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ నిర్వహించడం జరిగింది. కానీ మ్యాక్సిమం 95% ఎక్కడే కానీ అందరి లోపల సయోజ్య చేసి వాళ్ళను ఒకతాటికి తీసుకొచ్చి యునానిమస్కి చేయడం అనేది సాధ్యసిద్ధంగా జరుగుతూ ఉంది. సో ఆ ప్రక్రియకు నాందిగా మరి మనం ముందుకు వస్తున్నాం. ఇక్కడికి ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నాను ఒకటి, పద్మశాలి సంఘం అనేది పెట్టుకోవడమే ఐక్యమత్య కోసం. తర్వాత మనకు సంబంధించినటువంటి ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో మన వాళ్ళందరము కూడా పురోభివృద్ధి చెందేందుకు ఇది ప్రాతిపదిక. కాబట్టి దయచేసి దీంట్లో రాజకీయాలే కానీ, వ్యక్తులే కానీ, లేకపోతే వ్యక్తిగతాలే కానీ అన్నిటికీ కూడా పక్కన పెట్టేసేసి. నార్సింగి మండలంలోని షేర్పల్లి గ్రామంలో ప్రాథమిక ఉన్నత పాఠశాలలో స్వయం పరిపాలనా దినోత్సవాన్ని విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. సంవత్సర కాలం విద్య అభ్యసించిన విద్యార్థులు ఉపాధ్యాయులుగా విద్యలు నిర్వహించి తోటి విద్యార్థులకు విద్యా బోధన చేశారు. జిల్లా విద్యాధికారిగా నవిత, మండల విద్యాధికారిగా అక్షయ, ప్రధానోపాధ్యాయులుగా భార్గవిలు బాధ్యతలు నిర్వహించి విద్యార్థులకు విద్యా బోధన చేశారు. అదేవిధంగా మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ స్వామి మహిళా ఉపాధ్యాయులను షాల్వాతో సన్మానించారు. అనంతరం సర్పంచ్ మలేషం, ఎస్ఎంసీ చైర్మన్ స్వామిలతో పాటు ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులు అనుకున్నది సాధించాలంటే నేటి నుంచే కష్టపడి మంచిగా చదవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు తిరుపతి, సర్పంచ్ చెప్పాల మల్లేశం, ఎస్ఎంసీ చైర్మన్ జంగం స్వామి, ఉపాధ్యాయులు శ్రీనివాస్, రాజు, యాదగిరి, మాధవి, విజయలక్ష్మి, మధురవాణి, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. సాధ్యమైనంత వరకు వాళ్ళకు సన్మానించాలని కోరుకున్నాము. ఈ రోజు చేయడం జరిగింది. అలాగే ప్రతి వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికి ఈ అవకాశం ఇచ్చిన విద్యార్థిని, విద్యార్థుల తల్లిదండ్రులందరికీ మరియు మన గ్రామ సర్పంచ్, హెచ్ఎం, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. 2 మంత్స్ అయితే, 2 మంత్స్ కూడా 1.5 మంత్ అయితే వెళ్ళిపోతారు. అందరూ మంచిగా చక్కగా చదువుకుని మంచి వృద్ధిలోకి రాగవాలని కోరుకుంటున్నా. మరియు నిన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాకు ఈరోజు సన్మానం చేసిన సర్పంచ్ గారికి మరియు ఎస్ఎంసీ చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలుపు అనుకుంటూ అందరితో చిన్న ఒకటి. 10th క్లాస్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి 10th క్లాస్ ఎగ్జామ్ లో కష్టపడి చదివి మంచి ర్యాంక్ లో పాస్ అయి మన గ్రామానికి, మరి మన పాఠశాలకు, మరి వాళ్ళ పేరెంట్స్ కు మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి ఈ సభాముఖంగా వారిని కోరుతున్నాము. దినోత్సవం సందర్భంగా ఈరోజు 10th క్లాస్ పిల్లలు కూడా ఇందాక చెప్పినట్టు వాళ్ళ అనుభవాలు చెప్పారు. వాళ్ళకు ఒక మంచి అనుభవం అయింది ఈరోజు చెప్పడం. జాలగి సార్ ఇంతకుముందు చెప్పిన విధంగా ఏంటంటే వాళ్ళకు కూడా అనుభవం అవుతుంది. అంటే లైఫ్ లో ఒక గోల్ దృష్టిలో పెట్టుకుని ఒక్కొక్క వాళ్ళ దృష్టిలో గోల్ విషయం చెప్పారు. కొందరు డాక్టర్ అవుతామని, కొందరు పోలీస్ అవుతామని చెప్పేసి చెప్పడం జరిగింది. అలానే వాళ్ళు ఖచ్చితంగా కావాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఎందుకంటే దానికి తగ్గట్టు మనం కృషి చేయాల్సిందే. కృషి చేస్తే ఖచ్చితంగా వాళ్ళు డాక్టర్ కావచ్చు, మరి నెక్స్ట్ ఇంజనీర్ కావచ్చు, ఏదైనా సాధించడానికి వీలు ఉంటుంది. మనకు బేసిక్ ఏంటంటే ఖచ్చితంగా 100% మెయిన్ ఏంటంటే అమ్మా టెన్త్ క్లాస్. ఈ టెన్త్ క్లాస్ లో మనం పర్ఫెక్ట్ గా చదివి గట్టెక్కినా మనకో ఇంకా మీకు తిరుగు ఉండదు. ఈ తిరుగు ఉండకుండా ఉంచాలంటే ఈ మాత్రం కష్టపడాలి, ఇంకా ఏమి ఇంగ్రీడియన్స్ లేవు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అసెంబ్లీలో ప్రకటించిన 80039 ఉద్యోగాల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ మరియు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణపై అసెంబ్లీలో ప్రకటన చేయడంతో నార్సింగి మండల కేంద్రంలో టీఆర్ఎస్ యువజన విభాగం మండల అధ్యకులు రాజశేఖర్, పట్టణ అధ్యకులు సందీప్ గౌడ్ల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ నీళ్లు నిధులు నియామకాల కోసం పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు నిధులు రావటం జరిగిందని, ప్రస్తుతం నియమ కాల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని, ప్రతిపక్షాలకు ఇది చెంపపెట్టు లాంటిదని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యకులు మైలారాంబాబు, ఏఎంసీ డైరెక్టర్ సిద్ధు, పట్టణ కార్యదర్శి భూపతిరాజు, పాలకవర్గ సభ్యులు జీవన్, ఎస్సీసీఎల్ నాయకులు ప్రభాకర్, జాప్తి శివనూర్ గ్రామ అధ్యకులు యాదగిరి యాదవ్, నర్సంపల్లి తాండా అధ్యకులు భాషా నాయక్, రాజశేఖర్, సందీప్ గౌడ్, ఆకుల బాబు, రాజు, స్వామి, రమేష్ పాల్గొన్నారు. కేసీఆర్ గారు నిండు అసెంబ్లీలో నిన్న అసెంబ్లీ సాక్షిగా దాదాపు 1 లక్ష ఉద్యోగ లోపు ఉద్యోగ నోటిఫికేషన్ వాళ్ళు విడుదల చేయడం జరిగింది. ఆ సందర్భంగా మేము ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రపతి ఉత్తర్వులు రాకుండా వాళ్ళు జోనల్ విధానాన్ని అడ్డుకున్నారు కాబట్టి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వం మీద శుభవార్త తెలియజేశారు. గత 7 ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులు ఈరోజు చాలా సంతోషంగా ఈ విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. దాదాపు 80039 కొత్త నోటిఫికేషన్లు ఈరోజు జారీ చేయడం జరిగింది. దానికి ఈరోజు యావత్ నిరుద్యోగులంతా కూడా ఎంతో సంతోషంగా సంబురాలు జరుపుకుంటున్నారు. తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మన సొంత రాష్ట్రం. గత కొన్ని రోజులుగా మేమందరం నిరుద్యోగులం అందరం కూడా ఎంతోగానో ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషన్ గౌరవ ముఖ్యమంత్రి, తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉన్నటువంటి మన కేసీఆర్, తెలంగాణ ఉద్యమం కోసానికి ఏ రకంగానైతే కొట్లాడినామో, నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పేసి ఏ రకమైతే కొట్లాడినామో, తెలంగాణను సస్యశ్యామలం చేసిన నీళ్లతోటి ఇప్పుడు నియామకాలతోటి నిజంగా చెప్పాలంటే ఈరోజు ఎవరు ఊహించినటువంటి విధంగా 91,100 చిల్లర ఉద్యోగాలను భర్తీ చేస్తాం, ఈరోజు నోటిఫై చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు తెలంగాణ అసెంబ్లీలో ప్రకటన చేశాడు కాబట్టి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగుల ముఖాలలో ఆనందం విరసిల్లుతుందని, ఈ రకంగా మా మండలంలో స్థానిక మండలంలో మండల అధ్యక్షుడైనటువంటి బాబన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు నిరుద్యోగులం అందరం కలిసి కూడా కేసీఆర్ సార్ గారికి పాలాభిషేకం చేసి కేసీఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఉస్మానియాలో కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకు అనంటే ఒకప్పుడు అదే గడ్డ నుంచి వెళ్ళి అదే క్యాంపస్ నుంచి వెళ్ళి ఉద్యమం కోసానికి ప్రాణత్యాగాలు చేసిన విద్యార్థులు ఉన్నారు. కానీ ఈరోజు నిజంగా కేసీఆర్ గారికి తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉండి ఈరోజు ఎంతో మంది ఈ విద్యార్థులు ఎవరైతే ప్రాణత్యాగాలు చేసుకున్నారో ఈరోజు వాళ్ళందరి ప్రాణాలు కూడా శాంతి చేకూరుతుందని మేము ఈ రకంగా తెలియజేస్తున్నాము. జై తెలంగాణ. మెదక్ జిల్లా నిజాంపేటలో భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయుని, రచయిత్ర సావిత్రిబాయి పూలే 125వ వర్ధంతి వేడుకలను ఉప సర్పంచుల ఫోరం అధ్యకులు కొమటబాబు ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఉప సర్పంచ్ ఫోరంల అధ్యకులు బాబు, ఎంపీటీసీ లహరిరెడ్డి మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే కుల మతాలకు అతీతంగా ఆధునిక విద్య ద్వారా స్త్రీ విముక్తికి సాధ్యపడుతుందని నమ్మి మహిళా అభివృద్ది కోసం తోడ్పాటు అందించిందని, గొప్ప ఉద్యమకారిణి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి, కోషన్ సభ్యులు గౌస్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు సంజీవ్, గాండ్లా విఠల్, వార్డు సభ్యులు దానం తిరుపతి, ఆగయ్య, రమేష్, బండారి ఎల్ఎం, రాములు తదితరులు పాల్గొన్నారు. సావిత్రిబాయి పూలే 125వ వర్ధంతి నిజాంపేట మండలంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఆమె అడుగు దాడల్లో అందరూ నడవాలని కోరుతున్నారు. సావిత్రిబాయి
వర్ధంతి 125వ వర్ధంతి నిర్వహించుకోవడం జరిగింది. నిజాంపేట మండల కేంద్రంలో దీనికి పెద్దలు ఎంపీడీసీ కిషన్రెడ్డి, లహరి కిషన్రెడ్డి గారు, సంజీవ్ అన్న మరియు గ్రామ పెద్దలు అందరి సమక్షంలో నిర్వహించుకోవడం మాకు ఎంతో ఆనందకరంగా ఉన్నది. ఈమె ఆశయాలు ఇళ్లవేళ కొనసాగాలని కోరుకుంటూ ఇట్లాంటి ప్రోగ్రాంలు నిర్వహించి మహనీయులను తలుచుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు. నిజాంపేట మండల కేంద్రంగా మహాత్మా సావిత్రిబాయి పూలే 125వ వర్ధంతి వేడుకలను కుల మత భేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా ఆమె వర్ధంతి వేడుకల్లో పాల్గొనడం జరిగింది. భారతదేశ మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా పేరుగాంచిన సావిత్రిబాయి పూలే ఈ ప్రపంచానికే గొప్ప చదువుల తల్లిగా పేరుగాంచింది. ఆమె సామాజికవేత్త, ఒక మహాత్మా జ్యోతిబా పూలేను పెళ్లి చేసుకున్న తర్వాత పేద బడుగు బలహీన వర్గాల కోసం చదువు విద్యను అభ్యసించడానికి విద్య నేర్పించడానికి ఎన్నో అష్ట కష్టాలు పడి ఈ యొక్క చదువుల తల్లిగా పేరుగాంచడం జరిగింది. ఆమె వర్ధంతి వేడుకలను మండల కేంద్రంలో జరుపుకోవడం గర్వకారణంగా భావిస్తూ ఇలాంటి కార్యక్రమాలలో అందరూ కలిసికట్టుగా ఉండి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటున్నాను. జోహార్ సావిత్రిబాయి పూలేకు జోహార్ 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 సావిత్రిబాయి పూలేకు జోహార్ జోహార్. మెదక్ జిల్లా రామయ్యంపేట మున్సిపాలిటీ పరిధిలో దౌల్తాబాద్ రోడ్లోని వినాయక నగర్ వెంచర్లో భూమి ఆక్రమించారని వచ్చిన ఫిర్యాదుల మేరకు దర్యాప్తు ప్రారంభించామని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక నగర్ వెంచర్కి ఎలాంటి అనుమతులు పొందకుండా ఫ్లాట్లు విక్రయిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేయకూడదని తాను మున్సిపల్ ఆఫీస్ నుంచి తెలిపామన్నారు. వినాయక నగర్ వెంచర్కి ఎలాంటి అనుమతులు లేవని, ఇప్పటి వరకు కొనుగోలు చేసిన వారే దాన్ని సరిచూసుకోవాలన్నారు. వెంచర్ ఫ్లాట్లు కొనేవారు డీటీసీపీ అనుమతులు ఉంటేనే కొనుగోలు చేయాలని రామయ్యంపేట మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసన్ సూచించారు. జిల్లా కలెక్టర్ గారికి మరియు అడిషనల్ కలెక్టర్ గారు కూడా వాళ్ళు మేధా ఫిర్యాదు చేయడం జరిగింది. దాన్ని ఎంక్వైరీ చేస్తే మా రికార్డు పరిశీలించగా ఇక్కడ ఎలాంటి ఆ వెంచర్ కు లేవట అప్పులు లేనట్లు తెలియదు. అందులో భాగంగా ఇంకోటి 10% గిఫ్ట్ ఏదైతే ఇవ్వాలో మాకు రిజిస్ట్రేషన్ కూడా కానట్లు మా రికార్డు చెప్తుంది. కాబట్టి ఇక ముందు ఎవరైనా వినాయక నగర్ వెంచర్ కొనాలనుకున్న వారు ఈ ఏదైతే టీటీసీపీ అప్రూవల్ లేవట్ ఉందా లేదా అని పరిశీలించుకొని కొనవారు. ఏదైనా కొన్న పక్షాల్లో ఇక ముందు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మున్సిపాలిటీకి ఎలాంటి సంబంధం లేదు, మీరే ఆ సమస్యలకు బాధ్యతలు అవుతారు. కాబట్టి కొనే ముందు ఇవన్నీ పరిశీలించుకోవాలని పట్టణ ప్రజలకు, రామపేట ప్రజల ప్రజలకు అందరూ తెలియజేస్తున్నాము. ఇక ముందు కూడా మేము కూడా రిజిస్టర్ ఆఫీస్ కూడా లేఖ కూడా రాసాము. వినాయక నగర్ వెంచర్ లో ఇట్లా రిజిస్ట్రేషన్ అవ్వాల్సిందిగా తెలుపుతుంది. ఎందుకంటే మాకు ఫిర్యాదు అందున ఇక లేవట అప్పుడు లేనందున ఈ లెటర్ రాయవలసి వచ్చింది. పూర్తి వివరాలు ఎంక్వైరీ చేసిన తర్వాత మళ్ళీ ప్రకటన పత్రికా మీడియా ద్వారా మీకు తెలియజేస్తామని కోరుకుంటున్నాను. మెదక్ జిల్లా రామయ్యంపేటలో భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయుని, రచయిత్రి సావిత్రిబాయి పూలే 125వ వర్ధంతి సందర్భంగా రామయ్యంపేటలోని ఆమె విగ్రహం వద్ద జ్యోతిబా పూలే ఫౌండేషన్ సభ్యులు, ప్రజా సంఘాల నాయకులు, దళిత బహుజన సంఘాల నాయకులు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు శ్రీనివాస్, పాతూరి రాజు, వినయ్ సాగర్లు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించి ప్రేమ స్వరూపిణి అని అన్నారు. ఆధునిక విద్య ద్వారా స్త్రీల అభివృద్ది సాధ్యపడుతుంది నమ్మిన ఆమె తన భర్తతో కలిసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటిగా బాలికల పాఠశాలను ప్రారంభించిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు జ్యోతిబాపులే ఫౌండేషన్ శ్రీనివాస్, తెలంగాణ ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాతూరి రాజు, వినయ్ సాగర్, మహేష్ బాబు, నరేష్ శ్రీనివాస్, పంచమి చంద్రం, ప్రభాకర్ బాబు తదితరులు పాల్గొన్నారు. పూలే గారి ఆశయాలను కొనసాగిస్తూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే సావిత్రిబాయి పూలే గారు ఎంతోమంది మహిళలకు, విద్యావంతులకు, ఎంతోమంది మహిళలు ఈరోజు ఎన్నో రంగాల్లో అభివృద్ధి చెందడానికి ఆవిడే ముఖ్య కారణం. కాబట్టి ప్రతి ఒక్కరు ఆవిడని గుర్తించుకొని ఆవిడ ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. సావిత్రిబాయి పూలే వర్ధంతిని రామాయంపేటలో విగ్రహాల సన్నిధిలో ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. అలాగే ఈ విగ్రహం పెట్టడానికి అన్న పెద్దలు రాజన్న గారు ఎంతో ఎన్నో అటువంటి ఎదురు దెబ్బలు తగిలినా కానీ వాటన్నిటిని సీను నేనున్న మన విగ్రహాలు ఖచ్చితంగా పెడతాము అని చెప్పి అన్నగారు నాకు ఎంతో కొండంత ధైర్యాన్ని ఇచ్చారు. అన్నగారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి నా మిత్రులందరూ వచ్చి సహకరించినందుకు వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను.
కాకపోతే విషయానికి వస్తే సావిత్రిబాయి పూలే అనేటటువంటి పూలే దంపతులు కనుక లేకపోయి ఉంటే ఈ రోజులో ఇప్పటికీ కూడా మన భారతదేశంలో చదువు అనేది ఆ మహిళలకు అందేది కాదు. అంతటి గొప్పటి గొప్ప త్యాగవంతులు వాళ్ళు. సావిత్రిబాయి వర్ధంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. అయితే సావిత్రిబాయి గారు సమాజంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. ఆమె తర్వాతనే స్త్రీలు అనేవాళ్ళు చదువుకోవడానికి అర్హులయ్యారు. లేకుంటే ఇప్పటి వరకు కూడా స్త్రీలు చదువుకునే అధికారం లేదు, దళితులు కూడా చదువుకునే అధికారం లేదు, బీసీలు కూడా చదువుకునే అధికారం లేదు. ఈరోజు సమాజం అంతా ఒక వెలుగులోకి వెళ్ళిందంటే దానికి ముఖ్య కారణం సావిత్రిబాయి పూలే అని మేము గుర్తు చేస్తున్నాం. ఈరోజు మహిళలు ఏ రంగంలో ఉన్నా. మెదక్ జిల్లా రామయ్యంపేటలోని భరతమాత మందిరంలో విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు పబ్బ సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీ ఆది జగద్గురువు రేణుకాచార్య జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని లోక కళ్యాణార్థం శ్రీ సద్గురు బసవలింగం లింగప్ప స్వామి సంస్థాన మఠం బిచ్కొందు నుంచి కొలనుపాక యాదాద్రి జిల్లా సోమేశ్వర ఆలయం వరకు శ్రీ 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 సోమలింగం శివాచార్య మహాస్వామీజీ మరియు మహారాష్ట కర్ణాటక శివాచార్య స్వామీజీల ఆధ్వర్యంలో మహాపాదయాత్ర రేపు రామయ్యంపేటకు చేరుకుంటుందని తెలిపారు. ఇక మీడియా సమావేశంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు పబ్బా సత్యనారాయణ, సంగమేశ్వర్, ఎర్రముత్యాలు, మల్లేశం, రజిత్ కుమార్ తదితర విశ్వ హిందూ పరిషత్ నాయకులు పాల్గొన్నారు. శ్రీ సద్గురు బసవలింగప్ప స్వామి సంస్థాన మఠం బిచ్కుందా వారు బిచ్కుందా నుండి 7వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు 10 రోజుల పాటు పాదయాత్ర చేస్తున్నారు. స్వామివారు లోక కళ్యాణార్థం హిందూ ధర్మ రక్షణకై వారు హిందూ ధర్మ రక్షణకై పాటుపడుతున్నారు. వారు పాదయాత్రలో రేపనగా 11 నాడు సాయంత్రం 7 గంటలకు ప్రతి ఒక్కరు పాల్గొని ఇట్టి కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. మహాపాదయాత్ర బయలుదేరు 7/3/22 సోమవారం రోజు సాయంత్రం 5 గంటల నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. రామాయణపేటకు శుక్రవారం నాడు 5 గంటలకు కళ్యాణ శుభవేదికలు చేరుకుంటారు. ఆ రోజు సాయంత్రం 7 గంటల నుంచి వారి ఉపన్యాసం ఉంటుంది, మరియు వారికి ఆశీర్వాదం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి హిందూ బంధువులందరూ కూడా ధర్మ బంధువులందరూ కూడా అక్కడికి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మహిళా క్యాన్సర్ రోగికి అండగా నిలిచారు శాసనమండలి చీఫ్ విప్ ప్రభాకర్ రావు. కొంతకాలంగా హైదరాబాద్ గోషమహల్ జ్ఞాన్బాగ్ కాలనీకి చెందిన రాధా అగర్వాల్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న ప్రభాకర్ రావు చికిత్స కోసం ప్రభుత్వం తరపున 2 లక్షల రూపాయల చెక్కును ఆమెకు అందించారు. భవిష్యత్తులోనూ ఆమెకు అవసరమైన సహాయం అందిస్తారని హామీ ఇచ్చారు. సుమారు 69 సంవత్సరాలు వయసులో అమ్మ క్యాన్సర్తో వ్యాధితో బాధపడతా ఉంది. వాళ్ళు ట్రీట్మెంట్ కోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టినారు. ఎప్పుడైతే మనకు తెలిసింది ఈ విధంగా అని చెప్పి ముఖ్యమంత్రి గారికి ఒక లేఖ రాయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఒక పెద్ద హృదయంతో ఒక మంచి మనసుతో సుమారు 2 లక్షల రూపాయలు రాధా అగర్వాల్ గారికి శాంక్షన్ చేసి ఇవ్వడం జరిగింది. వారు తొందరలో కోరుకోవాలని ఈ సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం. మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి కొండాపూరు గ్రామాల గుండా సంగారెడ్డికి వెళ్లే కాళేశ్వరం కెనాల్ కాలువ రూటును మార్చాలంటూ జిల్లా కలెక్టర్ హరీష్తో పాటు తూప్రాన్ ఆర్డీఓ శ్యామ్ ప్రకాష్ కు 2 గ్రామాల ప్రజాప్రతినిధులు రైతులు వినతిపత్రం అందజేశారు. గతంలో పరిశ్రమల ఏర్పాటు కోసం రైతులకు సంబంధించిన సుమారు 850 ఎకరాలను ప్రభుత్వం తీసుకుని నిరాశ్రయులను చేసిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కొద్దో గొప్ప ఉన్న రైతుల 247 ఎకరాల భూమిని కాలువ నిర్మాణం కోసం ప్రభుత్వం తీసుకుంటే తమ బ్రతుకులు ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి కెనాల్ రూట్ ను మార్చాలని, లేనిచో తమ భూముల కోసం ప్రాణత్యాగాలు అర్పించడానికైనా సిద్ధమని హెచ్చరించారు. పెట్టిపల్లి గ్రామం మనోరమాద మండలం మెదక్ జిల్లా. ఈరోజు మేము జిల్లా కలెక్టర్ గారికి మరి ఒక పత్రం వినతి పత్రం ఇచ్చాము, ఆర్డీఓ గారికి కూడా. ఏదైతే ముప్పిరెడ్డిపల్లి గ్రామంలో గతంలో ముప్పిరెడ్డిపల్లి కొండాపూర్ గ్రామాల నుంచి 850 ఎకరాల భూమి టీఎస్ఐసికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ 247 ఎకరాలు సంగారెడ్డి కెనాలకు వెళ్ళిపోతుంది. దీని ద్వారా రైతులు బాగా నిరాశ్రయులవుతున్నారు, వాళ్ళకు భూమి కోల్పోతున్నారు. కాబట్టి ఇలాంటి ఒక దీన్ని రూట్ మార్చి మాకు న్యాయం చేయగలరని, లేదనుకుంటే రూట్ మార్చకుండా మాకు ఒక ఇది ల్యాండ్ 3 కోట్ల నుంచి 4 కోట్ల వాల్యూ పోతుంది. కాబట్టి దాని యొక్క
ఇచ్చేటటువంటి నష్టపరిహారాన్ని మాకు 1 కోటి రూపాయల దాకా ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాం. లేదనుకుంటే ఒక రూటు యొక్క సైజులను తగ్గి కెనాల్ యొక్క సైజులను తగ్గించి రైతులకు న్యాయం చేసి భూమిని మిగిలిన 200 ఎకరాల భూమిని రూటు మ్యాప్ రూటును తగ్గించినట్లయితే కాలువ యొక్క వెడల్పు తగ్గించినట్లయితే 100 ఎకరాల దాకా మిగులుతుంది కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. కంపెనీలకు తీసుకున్నారు సరే అని ఊకున్నాము అట్లా సబ్జెక్ట్ ఊకున్నాము. ఇప్పుడు ఎన్నో 100 ఎకరాలు ఉన్నది నాకున్నది ఎకరన్నర భూమి ఉన్న కాడికి మళ్ళీ ఇప్పుడు అసలు నట్టనానికలు వస్తుంది నడి ఊర్లకలు వస్తుంది ఉన్న భూమి ఫస్ట్ తాకుడు నాదే ఉన్నది అయినా మరి రేపొద్దు కదా ఇది పోయినాక మేము ఏం చేసుకొని బతకాలి మాకు బతుకు తెరువు లేదు మాకు బతుకు తెరువు అని చూపి లేకుంటే మనం తెచ్చుకొని ఆడనే ఫస్ట్ జైసీపు రాగానే ఆడనే తాగి ఆడనే దాస్తాం అంత మిక్కిలి ఏం లేదు మాకు పైసలు తీసుకొని ఎక్కడ పోవాలి ఈ శాతకాన్ని పాలనకి. ఇప్పుడు మనోరాబాద్ మండలు టీఎస్ఎస్ పరిధిలో మా ల్యాండ్లో 850 ఎకరాలు విలేజ్ మధ్యలోకి వెళ్ళి కెనాల్ పోతుంది. ఇప్పుడు దాని గురించి మా రైతులు చాలా ఆందోళనలు పడుతున్నారు. తెలంగాణ నిద్రలు పడతలేవు. మళ్ళీ మా పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నది. అన్నం తింటే అన్నం తినే బుద్ధి అయితే లేదు. ఇప్పుడు మాకు ఏమైనా న్యాయం చేయాలని ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి కోరుచున్నాము. మెదక్ జిల్లా శివంపేట మండలం గూడూరు గ్రామంలో దివంగత మాజీ సర్పంచ్ జిన్నారం ప్రసాద్ వర్ధంతి కార్యక్రమానికి రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఎలక్షన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసాద్ సమాధి వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. తర్వాత గూడూరులోని ఆయన విగ్రహానికి పూలమాలలు సమర్పించి ప్రసాద్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ప్రముఖ సంఘసేవకుడు శివకుమార్ గౌడ్ను ఎలక్షన్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు స్టీల్ బాక్సులను అందజేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గూడూరులో ట్రస్ట్ నిర్వాహకులు రమణాగౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎలక్షన్ రెడ్డి మాట్లాడుతూ దివంగత ప్రసాద్ లాంటి నాయకులు అరుదుగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కలూరు హరికృష్ణ, ట్రస్ట్ నిర్వాహకులు, మండలిపాటి అధ్యక్షుడు రమణాగౌడ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు మన్సూర్, మార్కెట్ కమిటీ చైర్మన్ అనసూయ అశోక్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షులు మైపాల్ రెడ్డి, మండల దీక్ష లావణ్య, మాధవరెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు శేఖర్ రెడ్డి, సర్పంచ్ స్వరాజలక్ష్మి శ్రీనివాస్ గౌడ్, సూర్యాగౌడ్, శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిజంగా కూడా ఆ కాలంలో కమ్యూనిస్ట్ విటల్ రెడ్డి గాని వాళ్ళ కుటుంబానికి అండదండ జీవితాలు గడుపుకున్నారు. ఈ రోజు ప్రజల గురించి మాట్లాడుకునే ఆ రోజు నాకేదో కష్టం వస్తే వీళ్ళు రైస్ మిల్లు వస్తే కూర్చుండబెట్టి ఛాయ్ తాపిండు మా వేమరెడ్డి బాగున్నారు చెప్తున్నా ఆ కాలం సంగతి అల్లిపూర్ పంచాయతీ అంటే మీకు ఏం చెప్పండి. మీకు ఆకలి షురు అయింది ఎక్కువ చెప్పుదామని ఉండే కానీ మీ ఇప్పుడు కాదు నాన్నగారు ఎప్పటి నుంచి లక్ష్మీశ్రీ కాలం ఎప్పటి నుంచి కూడా నిస్వార్థంగా సేవా దృక్పథం ఉన్న కుటుంబం. ఇక్కడ మొట్టమొదటిసారిగా ఈ గ్రామానికి శివంపేట గ్రామానికి ఎలక్ట్రిసిటీ మనకు విద్యుత్ శక్తి అనే విషయమే తెలియదు. అటువంటి కాలంలో ఒక సుమారు నేను 45-50 సంవత్సరాల విషయం చెప్తున్నాను ఆ రోజుల్లో మనకు ఎలక్ట్రిసిటీ వచ్చింది. అది దాని కృషి ఫలితము కామరే లక్ష్మీశ్రీయ తర్వాత ఈ గూడూరు గ్రామానికి నాన్నగారు స్వయంగా మా రైస్ మిల్ దగ్గర నుంచి మేము బండ్లు పంపించేసి మేము కూలని నియించుకొచ్చి. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మూసీ సుందరీకరణకు కట్టుబడి ఉన్నామన్న మంత్రి, సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన కేటీఆర్. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాల అమలుతో బాల్య వివాహాలు అరికట్టామన్న మంత్రి గంగుల కమలాకర్. ఘనంగా సావిత్రిబాయి పూలే 125వ వర్ధంతి వేడుకలు, మండలాల వ్యాప్తంగా నివాళులు అర్పించిన నేతలు, నాయకులు. మనోహరాబాద్ మండలంలోని కాళేశ్వరం కెనాల్ కాలువ రూటు మార్చాలంటున్న రైతులు, కలెక్టర్ హరీష్, టూప్లన్ ఆదిబోయ్ శ్యాం ప్రకాష్ లకు వినతి పత్రం సమర్పించిన బాధితులు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. నమస్కారం.